నమస్తే. ఈవేళ మనం స్పిరిచువల్ జర్నీలో చూడబోయేది ఏంటంటే, కళ్ళ ద్వారా ఎవరెవరికి ప్రాణం, దట్ ఈస్ మన జీవత్వం, మన ప్రాణం బయటికి వెళ్ళిపోతుంది చనిపోయేటప్పుడు ఎవరెవరికి కళ్ళ ద్వారా పోతుంది. లాస్ట్ వీక్ చూసాము నోటి ద్వారా ఎవరెవరికి వెళ్తుంది, మనం ఏమేమి చేస్తే నోటి ద్వారా వెళ్తుంది అన్నది చూసాము. ఈరోజు కళ్ళ ద్వారా ఎవరెవరికి ప్రాణం పోతుంది, చనిపోయేటప్పుడు ఎవరికి కళ్ళ ద్వారా ఎవరికి పోతుంది అన్నది చూద్దాము. సో దీనిలో అంటే అవతల ఆడవాళ్ళని కానీ అవతల మగవాళ్ళని కానీ కామించడం అంటారు కదా, అలా చూడడమే ఆ కామించే చూపులతో. అంటే ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు అంటే, అవతల వాళ్ళ వైఫ్ని అలా చూడడం, కామించడం, చూసి కళ్ళల్లో చూసి అవతల వాళ్ళ హస్బెండ్ని అలా కామించడం, చూడడం. తప్పు చేయాలని అవసరమే లేదట ఇక్కడ. నీ మనసులో నువ్వు కళ్ళల్లో చూస్తున్నావు కదా, చూసి దాన్ని ఆనందిస్తున్నావు కదా. అంటే మనకు సొంతం లేని ఒక దాన్ని మనం చూస్తున్నాం. మనకు సొంతం ఉన్న వాళ్ళని, మన హస్బెండ్నో మన వైఫ్నో చూడడంలో తప్పు లేదు. దానికోసమే కదా పెళ్లి చేసుకుంటాం, దానికోసమే బ్రతుకుతున్నారు, దాని గురించి తప్పు లేదు. అవతల వాళ్ళ హస్బెండ్ని కానీ అవతల వాళ్ళ వైఫ్ని కానీ అలా చూసినప్పుడు కళ్ళతో అది వచ్చి చాలా చాలా బ్యాడ్ అట. అలాంటి వాళ్ళకి కళ్ళ ద్వారా పోతాయి ప్రాణం అని చెప్పారు. అంటే ఇంకొకటి ఏంటంటే, అవతల వాళ్ళ వస్తువుల మీద, ఏదైనా కానీ వస్తువుల మీద కళ్ళు పెట్టడం. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఎవరో మన ఫ్రెండ్స్ ఎవరో మంచి కారు కొనుక్కున్నారు, 1 కోటి రూపాయలు కారు కొనుక్కున్నారు అనగానే మనం ఏం చేస్తాం, అయ్యో మా ఫ్రెండ్ మంచి కారు కొనుక్కున్నాడు అని గొప్పగా చెప్పుకుంటే అదేం కాదు. అయ్యో వాడు కారు కొనేసాడు, 1 కోటి రూపాయలు పెట్టి కారు కొన్నాడు, వాడు ఎలా ఉన్నాడు అంతకుముందు, ఇప్పుడు 1 కోటి రూపాయలు పెట్టి కొనేసాడు అని కళ్ళు పెట్టడం అన్నమాట. దాని మీద అది చూసి కళ్ళు పెట్టడం, అది దృష్టి అంటారు. కానీ అది కళ్ళు నోరు రెండు కలిపి వెళ్తాయట ప్రాణం. దీనిలో ఏంటంటే, మాట్లాడుతున్నాము కళ్ళలో చూసి మాట్లాడుతున్నాం, ఎవరినైనా చూసి చీదరించుకోవడం. అంతే, మనిషి బాగాలేదనుకోండి, వాళ్ళు అందవిహారంగా ఉన్నారు, లేదు స్కిన్లో ఏదో ప్రాబ్లం ఉన్నాయి, అలాంటి వాళ్ళని చూసి అలా చీదరించుకోవడం. ఆ చీదరించుకున్నప్పుడు చూస్తేనే కదా, కళ్ళలో చూసి చీదరించుకోవడం అన్నమాట. చూసిన వస్తువుని అంత ఆశపడే వాళ్ళ, కళ్ళలో చూస్తున్నాం కదా, చూసిన ప్రతి దాన్ని కూడా నాకు కావాలి అనుకోవడం, ఏదైనా నాకు కావాలి అనుకొని ఆశపడ్డం ఇలాంటి వాళ్ళకి. ఇంకా వచ్చి ఇప్పుడు పిల్లలు చెప్తూ ఉంటారు, మా నాన్న చూస్తేనే మాకు భయం అని చెప్పి కొంతమంది. ఎందుకనంటే ఆ చూపుల్లోనే కోపం ఉంటుంది, ఆ చూపుల్లోనే ద్వేషం ఉంటుంది, ఆ చూపుల్లోనే తినేసేటువంటి కోపం కనిపిస్తుంది అన్నమాట మనకి. ఇప్పుడు డాన్స్లో చూసారంటే, భరతనాట్యం కూచిపూడిలు అంతా కూడా కళ్ళల్లోనే ప్రేమ భయం ద్వేషం అన్నిటినీ కళ్ళల్లోనే చూపిస్తారు కదా డాన్స్లో. అలాగే సేమ్ మనుషుల్లో కూడా అన్నిటినీ ఆ కళ్ళలోనే చూపిస్తారు చాలామంది. ఇప్పుడు కోపం ఎప్పుడు చూసినా కోపంగా ఉంటాయి కళ్ళు. అంటే వాళ్ళు కోపంగా ఉన్నారని మనం చెప్పక్కర్లా, కళ్ళను చూస్తే మనకు అర్థమైపోతాయి. అలా ఎప్పుడు చూసినా కోపంగా ఉండే వాళ్ళకి కళ్ళల్లోనే అది కనిపిస్తాయి కదా వాళ్ళకి. ఇంకొచ్చి మిగతా వాళ్ళు కూడా ఏదైనా తప్పు చేశారు, మనం చూసేటప్పుడే నువ్వు ఈ తప్పు చేసావు అన్నట్టుగా చూపులు అన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక పని వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళని ఏదో ఆ చూపులు చిన్న చూపుగా చూడడం, చూస్తారు కదా చాలామంది. అప్పుడు అది వచ్చి ఏంటంటే, ఆ చూసే చూపుల్లోనే మనం చిన్నతనం చేసి చూపించడం, మనం మాట్లాడక్కర్లే, మాటలతో పని లేదు ఇంకా. అలా చూసేటప్పుడే జీవాత్మ కళ్ళలో నుంచి వెళ్తూనే ఉంటుందట, చూసినప్పటి నుంచి కళ్ళలోనే వెళ్తూ ఉంటుందట అది కూడా. ఇంకా చూస్తే అన్నిటికీ కూడా తప్పుని కనిపెట్టడం, ఒక పని చేస్తే ఆ పని చేసిన వాళ్ళకి ఇది తప్పు చేశారు అని ఎప్పుడు చూసినా ఏదైనా కూడా తప్పుని కనబెడుతూ ఉండడం. అంటే కళ్ళల్లోనే వాళ్ళు చేసిన తప్పుని చూపిస్తూ కళ్ళల్లోనే నువ్వు అలా చేసావని కళ్ళల్లోనే మాట్లాడతారు కదా. ఆ మాటలు ఎలా ఉంటాయనంటే ప్రేమలో ఉండదు. చెడు విషయాలను ఎక్కువగా చూడడం, అంటే దుర్మరణాలు, ఇంకా సినిమాలు, చెడ్డ సినిమాలు,
పనికిరాని సినిమాలు, సీరియల్స్, దాన్ని చూసి దానికి ఎమోషన్ అవ్వడం, అప్పుడు ఇంకా అక్కడ ఏడుస్తుంటే సినిమాలు ఏడుస్తుంటే సీరియల్ ఏడుస్తుంటే మనం ఏడవడం, ఇలాంటివి కూడా చాలామంది చేస్తూ ఉంటారన్నమాట. ఇలా కన్నీళ్ళు కానీ కళ్ళల్లో నుంచి వెళ్ళిందంటే ఈ జీవాత్మ అనేది ఎక్కువగా పోతూ ఉంటుందట. కళ్ళల్లో కన్నీరు రాకూడదట, దేనికైనా అవసరం లేకుండా రాకూడదు. అసలు ఏడవడానికి మనిషి పుట్టలేదు, ఎందుకు ఏడుస్తారు? కన్నీళ్ళు బయటికి పోయినాయంటే మీ కళ్ళల్లో నుంచి జీవాత్మ ఎంత పోతుంది తెలుసా అంటారు మా సిద్ధగురు గారు. ఇంకా చాలామంది బ్లూ ఫిల్మ్లు చూడ్డాలు, ఆడవాళ్ళని తప్పుగా చూసేవాళ్ళు, బయట ఆడవాళ్ళని, పనివాళ్ళని కూడా, పనివాళ్ళు చేసే పనులలో కూడా వాళ్ళ దగ్గర తప్పును మాత్రమే కనిపెట్టేవాళ్ళు. ఇవన్నీ కూడా కళ్ళల్లో, ఇంకా మీరు కూడా ఆలోచించండి, నాకు తెలిసిన వరకు నేను చెప్పాను, కళ్ళ ద్వారా మనం ఏదైతే చేస్తే మనకి ఎనర్జీ పోతుంది. ఏ పని చేసినా కళ్ళలో చేసి మనం చేస్తున్నాం కదా, నువ్వు తప్పు చేసావు అని పాయింట్అవుట్ చేస్తున్నావు, జడ్జ్మెంట్ చేస్తున్నాం. జడ్జ్మెంట్ కూడా ఎలాగా, నువ్వు ఆ తప్పు చేస్తావని చెప్పడానికి కళ్ళలో చూస్తేనే కదా చెప్తున్నావు. ప్రతి దానికి కూడా మనం కళ్ళలో చూసి ఏదైతే చేస్తామో అలాంటి వాళ్ళకంతా కూడా కళ్ళ ద్వారా ప్రాణం పోతుంది అని చెప్పారు. సరే, ఓకే, ఇప్పుడు ఇది తెలిసింది కదా, తెలిసి నేనేం చేయాలబ్బా అనుకుంటే, ఇంత తెలిసింది కదా, చనిపోయినాక మన ఇక్కడ ఉన్నది మనం టూర్ వచ్చినట్టుగా వచ్చాం అంతే కదా, ఈ ప్రపంచానికి మనం ఒక టూరిస్ట్ లాగా వచ్చున్నాము, మళ్ళీ మనం వెళ్ళిపోవాలి. ఇక్కడ వచ్చేసినాక మనది ప్రతిదీ నాది 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 అనుకుని బ్రతుకుతున్నాం కదా మనం, ఆ టూరిస్ట్ అనేదే మనం మర్చిపోతున్నాం. ఇప్పుడు మనం కొంచెం కొంచెం దాన్ని రియలైజ్ అయ్యి మన కళ్ళల్లోనే ప్రేమ కరుణ అన్నీ, అసలు ప్రేమ కరుణ అది రెండు ఉంటే చాలు, ఇంకా భయం అక్కర్లా మన కళ్ళల్లో. ఎందుకు భయం? భయం అక్కర్లేదు, అసలు ప్రేమ కరుణ మన కళ్ళల్లోనే మనం అలవాటు చేసుకుంటే ప్రతి వాళ్లతోనూ మనం మాట్లాడినప్పుడు ప్రేమ అది కళ్ళల్లో కనబడాలి, మాటల్లో కాదు కళ్ళల్లోనే కనబడాలట. సిద్ధగురు గారు చెప్తారు, నీ కళ్ళను నీ దగ్గర చూస్తుంటేనే వాళ్ళకి అంత ఒక సాటిస్ఫాక్షన్ రావాలి, అంత ఒక ప్రేమ నేను అందివ్వాలి, నీ కళ్ళల్లోనే చూపించాలి అంటారన్నమాట. ఈ ప్రేమ ఇవన్నీ కూడా మనం కళ్ళల్లో చూపించామంటే, ప్రేమ కరుణ మన కళ్ళల్లోనే అవతల వాళ్ళతో మాట్లాడినప్పుడు వెళుతూ ఉంటే మన కళ్ళల్లో నుంచి జీవాత్మ వెళ్ళదు అట. సో కళ్ళ ద్వారం ఎవరెవరికి కళ్ళ ద్వారం ద్వారా ప్రాణం బయటకు పోతుంది అన్నది విన్నాము. ఇప్పుడు ఇలా పోయిన ప్రాణం మళ్ళీ ఎలాంటి కష్టాలకి గురవుతుంది అన్నది తర్వాత అన్ని ద్వారం గురించి అయిపోయాక లాస్ట్లో దాని గురించి మనం చూద్దాము. సిద్ధగురు గారు మాకు చెప్పిందే నేను మీతో షేర్ చేస్తున్నాను, ఎంతవరకు అర్థమవుతుందో, మీకు అర్థం కాకపోతే క్వశ్చన్స్ పెట్టండి, నేను మీకు నాకు తెలిసిన విధంలో నేను చెప్తాను, లేకపోతే సిద్ధగురు గారిని అడిగి కూడా మీకు ఆన్సర్స్ ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.